వెల్కమ్ టు సత్య ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలంగాణ భూగోళ శాస్త్రంలో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చూద్దాం. మరి ఈ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి, తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో కూడా 10 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి తెలంగాణ జాగ్రఫీతో పాటుగా తెలంగాణ హిస్టరీలోని అంశాలు తెలవాలన్నా, అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించేటప్పుడు తెలవాలన్నా, ఈ యొక్క ప్రాథమిక అంశాలు మొత్తం దీంట్లోనే ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రఫీని మనం నేర్చుకుంటే 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసేటటువంటి, తక్కువ సిలబస్ ఎక్కువ మార్క్స్ మనకు గెయిన్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనకి ఈ యొక్క సత్యాయస్ ఆన్లైన్ అకాడమీ ఉన్నటువంటి వీడియోల్లో మనకు లభిస్తుంది. ముందుగా మనకి సిలబస్ ఏముంటుంది, ఒక్కొక్క టాపిక్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేవి మనం చూసినట్లయితే, ఫస్ట్ తెలంగాణ జాగ్రఫీలో ఫస్ట్ మనకున్నటువంటి లెసన్ తెలంగాణ ఉనికి. ఈ తెలంగాణ ఉనికి అన్నటువంటి పాఠంలో ఏం నేర్చుకుంటాం, లొకేషన్ ఏం నేర్చుకుంటామంటే, తెలంగాణ భారతదేశంలో ఏ అక్షాంశాల మధ్య ఉంది, అదేవిధంగా ఏ రేఖాంశాల మధ్యలో ఉంది, అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ ఏర్పాటానికి ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర ఉన్నటువంటి కమిటీలు ఏంటో మనం చూస్తాం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే, మరి దీంట్లో తెలంగాణ ఏర్పడినటువంటి రోజుని 2014 జూన్ 2 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. అయితే తర్వాత ఒక పార్లమెంట్ సాక్షిగా ఒక చారిత్రకాత్మక అంశం మనకు చూసినట్లయితే, ఈ యొక్క పోలవరం ఉంపు మండలాలను ఆంధ్రాలో విలీనం చేస్తూ తెలంగాణలో జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను విలీనం చేస్తూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కలపడం జరిగింది. ఎన్ని గ్రామాలు అంటే, అది ఎప్పుడు మనం చూసినట్లయితే 2014 జూలై 17 జూలై 17 మనకు ఈ యొక్క ఖమ్మం జిల్లాలోనే మొత్తం 327 ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 327 ఆంధ్రాలో విలీనం చేయడం జరిగింది. ఈ 327 గ్రామాలు అనేవి మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే 7 మండలాల్లో ఉన్నాయి. ఈ 7 మండలాల్లో 5 మండలాలను పూర్తిగా, అదేవిధంగా 2 మండలాలను పాక్షికంగా విలీనం చేయడం జరిగింది. ఈ 2 మండలాలు పాక్షికంగా విలీనం చేసినటువంటి మండలాలు ఏం చూసినట్లయితే, మనకు ఈ యొక్క భద్రాచలం మండలం అదేవిధంగా బోర్గంపహాడ్ మండలంలోని కొన్ని గ్రామాలను విలీనం చేశారు. పూర్తిగా విలీనం చేసినటువంటి మండలాలు ఏంటి మనం చూసినట్లయితే, వేలేరుపాడు మండలం, అది ఇవన్నీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మండలం, విఆర్పురం మండలం, అదేవిధంగా కోనవరం మండలం, అదేవిధంగా కుక్కునూరు మండలం, అదేవిధంగా చింతూరు మండలం, ఈ 5 మండలాలను పూర్తిగా విలీనం చేశారు. ఈ 5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా విలీనం చేశారు. మొత్తం ఎన్ని రెవెన్యూ గ్రామాలు అంటే 327 విలీనం చేసినటువంటి విధానం గురించి మనకి తెలంగాణ ఉనికిలో నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధే లక్ష్యంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేసేటటువంటి ఉద్దేశంతో ఉమ్మడి 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఏ విధంగా 33 జిల్లాలుగా మారిపోయింది, అంటే ఈ యొక్క ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఏ జిల్లాలు ఎప్పుడు ఏర్పడ్డాయి మనం చూసినట్లయితే, 2016 అక్టోబర్ 11 మనకు ఈ యొక్క పాత 10 జిల్లాలతో పాటుగా కొత్తగా మనకు 21 జిల్లాలు తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 21+10 31 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్థానిక ఈ యొక్క పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు, ప్రజల ఒత్తిడి మేరకు 2019 ఫిబ్రవరి 17 మరో కొత్త 2 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 జిల్లాలు ఏంటంటే నారాయణపేట ఒక జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లా మరొకటి. ఈ నారాయణపేట అనేది ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా నుంచి వేరు చేయడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లా అనేది జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి
వేరు చేస్తూ ఈ యొక్క కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో ప్రజెంట్ గా మనకి తెలంగాణలో 33 జిల్లాలుగా ఉన్నాయి. ఈ లెసన్ లో మనకు ఈ 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం, ఏ జిల్లాలు ఎక్కువగా విభజించడం జరిగింది, ఏ అసలు విభజించబడినటువంటి జిల్లా హైదరాబాద్ గురించి, అదేవిధంగా ఏ జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది, అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి, అదేవిధంగా భూపరివేష్టిత అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగినటువంటి జిల్లాలేంటి, అత్యధిక రాష్ట్రాలతో పక్కనున్నటువంటి రాష్ట్రాలతో ఎక్కువ జిల్లాలు ఏ రాష్ట్రం పంచుకుంటుంది, అదేవిధంగా భూపరివేష్టిత జిల్లాలేంటి, అదేవిధంగా ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇదే విధంగా విభజించబడినటువంటి క్రమంలో ఒక జిల్లా అత్యధిక జిల్లాలుగా విభజించబడినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాను మొత్తం 6 జిల్లాలుగా విభజించడం జరిగింది. అతిపెద్ద విభజన మనకి ఇదే. ఆ 6 జిల్లాలు ఏంటి? 1 వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా జనగాం, మైబాద్ జిల్లాలుగా విభజించడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క మహబూబ్నగర్ను మనకు 5 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ విధంగా జిల్లాలు విభజించినటువంటి తీరు, వాటి సరిహద్దులు, అదేవిధంగా దాని తర్వాత మనకు ఈ యొక్క ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునేటటువంటి అంశాలు అనేటటువంటి అన్ని అంశాల సమాచారం, ప్రాథమిక సమాచారాన్ని మనకు ఈ యొక్క తెలంగాణ ఉనికి అనేటటువంటి పాఠ్యాంశంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఈ లెసన్ నేర్చుకుంటే ఫర్దర్ మనకు ఈ యొక్క లెసన్స్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి. ఒక్క ఈ జాగ్రఫీ చదవటంతో పాటు దీన్ని చదవటం వల్ల తెలంగాణ ఎకానమీ అనేది మనకి ఈజీగా అవుతుంది. తెలంగాణ హిస్టరీ కూడా మనకు చాలా సులభంగా నేర్చుకోవడానికి ఈ టాపిక్స్ అన్ని మనకు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన వీడియోల్లో, ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోల్లో ప్రతి ఒక్క లెసన్ గురించి క్షుణ్ణంగా చెప్తాం. అయితే మొదటి పాఠం తెలంగాణ ఉనికి అయిపోయిన తర్వాత రెండవ పాఠం ఏంటంటే తెలంగాణ నైసర్గిక స్వరూపాలు. మరి తెలంగాణ నైసర్గిక స్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. రెండో లెసన్ మనకి తెలంగాణ నైసర్గిక స్వరూపాలు. ఈ యొక్క తెలంగాణలో ఏమేం కొండలు ఉన్నాయి, వేటి యొక్క రూపాంతరాలు ఉన్నాయి, తెలంగాణ మొత్తం ఎన్ని నైసర్గిక స్వరూపాలుగా విభజించారు అని మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాం. జనరల్ గా చూస్తే మన తెలంగాణని 3 నైసర్గిక స్వరూపాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే 1 తెలంగాణ పీఠభూమి. ఈ తెలంగాణ పీఠభూమి ప్రాంతంలోనే తూర్పు కనుమల రూపాంతరాలు, పశ్చిమ కనుమల రూపాంతరాలు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో తూర్పు కనుమల రూపాంతరాలు ఉన్నాయి, అదేవిధంగా పశ్చిమ కనుమల యొక్క రూపాంతరాలు ఉన్నాయి. అదేవిధంగా 2వ నైసర్గిక స్వరూపం గోదావరి బేసిన్ ప్రాంతం. అదేవిధంగా 3వది ఈ యొక్క కృష్ణా పర్వత ప్రాంతం. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న పర్వత పాద ప్రాంతాలను ఒక నైసర్గిక స్వరూపంగా మనకు విభజించడం జరిగింది. కృష్ణా పర్వత నది ప్రాంతం, కృష్ణానది పర్వత పాద ప్రాంతం అనేటటువంటిది మనకు ఈ యొక్క పర్వత పాద ప్రాంతం అనేది ఒక నైసర్గిక స్వరూపంగా విభజించడం జరిగింది. మన తెలంగాణ మొత్తం 3 నైసర్గిక స్వరూపాలుగా విభజించడం జరిగింది. 1 తెలంగాణ పీఠభూమి, గోదావరి బేసిన్, కృష్ణానది పర్వత పాద ప్రాంతం. ఈ తెలంగాణ పీఠభూమి అనేది తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ విస్తరించి ఉంది. అదేవిధంగా ఈ అన్ని ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి వీటిలో అయితే కొన్ని ఏరియాల్లో మనకి పశ్చిమ కనుమల రూపాంతరాలు, కొన్ని ఏరియాల్లో తూర్పు కనుమల రూపాంతరాలు విస్తరించి ఉన్నాయి. ఆ తూర్పు కనుమలు యొక్క రూపాంతరాన్ని మనకు చూసినట్లయితే తూర్పు కనుమల రూపాంతరాలు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క తూర్పు కనుమల రూపాంతరాలు, పశ్చిమ కనుమల రూపాంతరాలు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఈ యొక్క ఈ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమల రూపాంతరాలు విస్తరించి ఉన్నాయి. ఆ తూర్పు కనుమలను, పశ్చిమ కనుమలను వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో ఏ విధంగా పిలుస్తారు, తూర్పు కనుమలను, పశ్చిమ కనుమలను వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో ఎలా పిలుస్తారు, అదేవిధంగా ఈ తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి, పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి, అదేవిధంగా తెలంగాణలో ఓవరాల్గా ఉన్నటువంటి ఎత్తైనటువంటి ప్రాంతంగా దేన్ని గుర్తించడం జరిగింది అనేది మనం
యొక్క క్లియర్ గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరంగా, తూర్పు కనుమలు అంటే సిద్దిపేట ఈ జిల్లాలో ఉన్నటువంటి తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరంగా మనకు లక్ష్మీదేవి పల్లి కొండలను గుర్తించడం జరిగింది. ఈ లక్ష్మీదేవి పల్లి కొండలు అనేవి ఏ జిల్లాలో ఉన్నాయంటే సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. ఇవి ఎత్తైన ప్రాంతంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఎక్కడ ఉందంటే మిగతా ఉన్నటువంటి దక్షిణ జిల్లాల్లో పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఈ యొక్క మహబూబా ఘాట్ అనేటటువంటిది పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరంగా మనం చెప్పడం జరిగింది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మిక్స్ అయిపోయింది మనకు ఆ ఎడ్జ్ లో వచ్చేసేవి ఉన్నాయి. ఈ తూర్పు కనుమలు అనేవి తెలంగాణ మొత్తం స్ప్రెడ్ కావడం జరిగింది. మహబూబా ఘాట్ అనేది మన పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం. ఓవరాల్ గా తెలంగాణలో ఎత్తైనటువంటి శిఖరంగా దేని గుర్తించారంటే యొక్క ధోలిగుట్ట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి ధోలిగుట్ట అనేటటువంటి దాన్ని ఎత్తైనటువంటి శిఖరం లేదా ఎత్తైనటువంటి ప్రాంతంగా మనం గుర్తించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తంలో మనం చూసినప్పుడు ఈ ధోలిగుట్ట అనేటటువంటి ప్రాంతం ఏ జిల్లాలో ఉందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనకి యొక్క ధోలిగుట్ట అనేటటువంటి ప్రాంతం ఉంది. ఈ విధంగా తెలంగాణ అంటే తెలంగాణ ఉనికి అనగా మనకి తెలంగాణ ఏర్పడినటువంటి సంవత్సరం దగ్గర నుంచి ఆ జిల్లాలు ఏర్పడినటువంటి క్రమం, ఆ జిల్లాలు సరిహద్దులు, తెలంగాణతో మొత్తం 4 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ఆ 4 రాష్ట్రాలతో ఏ జిల్లాలో సరిహద్దు ఉందని పూర్తి వివరాలను మొదటి లెసన్లో, రెండవ లెసన్లో నైసర్గిక స్వరూపాల్లో భాగంగా 3 నైసర్గిక స్వరూపాలు విభజించారు. ఆ 3 నైసర్గిక స్వరూపాలు అయినటువంటి వాటిలో తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమల గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటాం. ఈ యొక్క గోదావరి బేసిన్లో ఉన్నటువంటి శిలలు దేనితో ఏర్పడ్డాయి, అదేవిధంగా కృష్ణానది పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఖనిజాలు, శిలలు, దాని యొక్క ఇంపార్టెన్స్ మొత్తం కూడా ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనకు తెలంగాణ యొక్క శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి పరంగా తెలంగాణ మొత్తం ఎన్ని, 3వ లెసన్ మనం శీతోష్ణ స్థితిని నేర్చుకుంటాం. తెలంగాణ శీతోష్ణ స్థితి నైసర్గిక స్వరూపాల తర్వాత 3rd ఉండేటటువంటి లెసన్ ఏంటంటే శీతోష్ణ స్థితి. ఈ యొక్క శీతోష్ణ స్థితి సంబంధించి తెలంగాణ శీతోష్ణ స్థితిని ఏమని వర్ణిస్తారు, ప్రపంచంలో ఉన్న శీతోష్ణ స్థితి రకాలలో తెలంగాణను దేంతో కంపేర్ చేస్తారు మనం చూసినట్లయితే తెలంగాణ శీతోష్ణ స్థితిని ఆయన రేఖ, సేమ్ ఇండియా శీతోష్ణ స్థితిని ఏమంటారో తెలంగాణ శీతోష్ణ స్థితి కూడా సేమ్ ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిగా వర్ణిస్తారు. ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిగా వర్ణిస్తారు. మనకి వరల్డ్ లో ఏ రకమైనటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రకమైన శీతోష్ణ స్థితితో తెలంగాణ శీతోష్ణ స్థితిని పోల్చుతారు అంటే ఉష్ణమండల సవర్ణా రకపు శీతోష్ణ స్థితితో తెలంగాణను పోల్చుతారు, తెలంగాణ శీతోష్ణ స్థితిని పోల్చుతారు. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణమండల సవర్ణా రకపు శీతోష్ణ స్థితి, ఉష్ణమండల సవర్ణా రకపు శీతోష్ణ స్థితితో పోలుస్తారు. ఎందుకు దీంతో పోలుస్తారు, ఏంటి దీని కథ, అదేవిధంగా ఈ శీతోష్ణ స్థితిలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం లెసన్ జరిచినప్పుడు ఈ లెసన్లో క్లియర్ గా నేర్చుకుంటాం. అదేవిధంగా సేమ్ భారత వాతావరణ శాఖ భారతదేశంలో సంవత్సరాన్ని 4 కాలాలుగా ఎట్లా విభజించారు, తెలంగాణలో కూడా మొత్తం మనకు 4 కాలాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి శీతాకాలం, అదేవిధంగా 2వది వేసవి కాలం, అదేవిధంగా 3వది నైరుతి ఋతుపవన కాలం, నైరుతి ఋతుపవన కాలం, అదేవిధంగా 4వది వచ్చేసి మనకు ఈశాన్య ఋతుపవన కాలం. సేమ్ మనం ఇండియన్ జియోగ్రఫీలో ఎట్లాగా ఎక్కడ ఎక్కువ వర్షం ఉంటుంది, దీని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు రీచ్ అవుతాయి అనేది ఎట్లా నేర్చుకున్నాము, దీంట్లో కూడా మనం అన్ని కాలాల్లో మన తెలంగాణలో ఉండేటటువంటి ఉష్ణోగ్రత పరిస్థితి, వర్షపాత పరిస్థితి అనేది మనం క్లియర్గా నేర్చుకుంటాం. అదేవిధంగా మన తెలంగాణలో మరి ఎప్పుడు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఏ నెలలో అంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడు జనవరి నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైతే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి నెల ఏంటంటే డిసెంబర్ నెల. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి నెల డిసెంబర్ నెలగా చెబుతాం. అదేవిధంగా మరి తెలంగాణలో ఎక్కడ ఎక్కువ వర్షం కురుస్తుంది శీతాకాలంలో అంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కువ వర్షం కురుస్తుంది. అది ఏ విధంగా దాని యొక్క ఎఫెక్ట్ దీనివల్ల అనేది మనం చూస్తాం. అదేవిధంగా వేసవి కాలం,
మరి వేసవి కాలం అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదు అవుతాయి తెలంగాణలో వేసవి కాలం అంటే సంవత్సరం అంటే మే 2nd and 3rd వీక్ వడగాలు వీస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ వేసవిలో కురిసేటటువంటి తెలంగాణలో కురిసే సంవాహన వర్షాలు మనం తెలంగాణ తొలకరి జల్లులు, ముంగారు వర్షాలు, మ్యాంగో షవర్స్ అని ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. ఇంకా ఉష్ణోగ్రత యొక్క విస్తరణ ఏ విధంగా ఉంటుంది, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి ప్రాంతాలు ఏవి అనేది మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా నైరుతి ఋతుపవన కాలం, మరి తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ఎంటర్ అవుతాయి మనం చూసినట్లయితే జూన్ 5th అని చెప్తాం. అదేవిధంగా జూన్ 2nd వీక్ లో మనకు క్లియర్ గా ఎంటర్ అవుతాయి తెలంగాణలో. అదేవిధంగా నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం కురిసేటటువంటి జిల్లా ఏంటంటే మనకు ఆదిలాబాద్ జిల్లాగా మనం చెప్తాం, ఆదిలాబాద్ జిల్లా, దాని తర్వాత ఉన్నటువంటి జిల్లాలు. అదేవిధంగా తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లాగా మనకి ఏ నైరుతి ఋతుపవన కాలంలో ఎక్కడ మనకి తక్కువ వర్షపాతం నమోదవుతుందంటే నల్గొండ జిల్లాలో నమోదవుతుంది. దానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఋతుపవనాలు వర్షాన్ని ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఇక్కడ డీటెయిల్ గా చూస్తాం. అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షం స్వల్పంగా కురుస్తుంది, అలా అధికంగా కురిసేటటువంటి వర్షం నల్గొండ, అదేవిధంగా తక్కువగా కురిసే వర్షం ఆదిలాబాద్. దీనికి రివర్స్ ఉంటుంది మనకు. ఎందువల్ల ఈశాన్య ఋతుపవనాలు అక్కడ చేరుతున్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి, నైరుతి ఋతుపవనాలు వర్షాన్ని ఇవ్వకపోవడానికి నల్గొండలో అనుకూలించని పరిస్థితులు ఏంటి, ఈశాన్య ఋతుపవనాల వల్ల అనుకూలించే పరిస్థితులు ఏంటి మనకు చూద్దాం. ఇక్కడ క్లియర్ గా నైరుతి ఋతుపవనాల కాలం ఆదిలాబాద్ లో ఎక్కువ, నల్గొండలో తక్కువ. ఈశాన్య ఋతుపవన కాలం ఆదిలాబాద్ లో తక్కువ, నల్గొండలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్ గా అన్ని రకాల వర్షపాతాలు అంతా చూసినప్పుడు వార్షిక సగటు వర్షపాతంగా ఎక్కువగా నమోదయ్యేటటువంటి జిల్లా ఆదిలాబాద్ గా ఎందుకుంది, అక్కడ ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు ఏంటి, వర్షం రావడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి యొక్క కొండలు గుట్టలు ఏ విధంగా వర్షం రావడానికి సహకరిస్తాయి మనకు చూస్తాం. అదేవిధంగా అత్యల్పంగా వర్షం సంభవించేటటువంటి వార్షిక సగటు వర్షపాతం అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లాగా ఎందుకుంది, దాని యొక్క పరిస్థితి ఏంటో మనం చూస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క శీతోష్ణ స్థితి అనేటటువంటి టాపిక్ అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క తెలంగాణ అడవులు అనేటటువంటి అంశం చూస్తాం. 4వ టాపిక్గా మనకు తెలంగాణ అడవులు. ఈ అడవులకు సంబంధించి మనం వాతావరణ కాలాన్ని 4గా విభజించినట్టు మరి అడవులు కూడా మొత్తం రకాలు, భారతదేశంలో అడవుల్ని 8 రకాలుగా విభజించినట్టు, 5 రకాలుగా విభజించినట్టు తెలంగాణలోని అడవుల్ని మనకు 3 రకాలుగా విభజిస్తారు. ఆ 3 రకాలైనటువంటి అడవులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో, ఆ విస్తరణ ముఖ్యమైనటువంటి అటవీ ఉత్పత్తులు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా చూస్తాం. ఈ 3 రకాల అడవులు ఏంటి మనం చూసినట్లయితే, ఒకటి ఆర్ద్ర ఆకుల్ రాల్స్ అడవులు, ఒకటి 3 రకాలుగా విభజిస్తారు తెలంగాణలోని అడవులు, ఒకటి మాయిస్ట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఆకుల్ రాల్స్ అడవులు, అదేవిధంగా 2వది డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ అనార్ద్ర ఆకుల్ రాల్స్ అడవులు, అదేవిధంగా 3వది ఏంటంటే మనకు ఈ యొక్క చిత్తడవులు లేదా బుష్ థార్న్ ఫారెస్ట్ అంటారు, చిట్టడవులు లేదా పొద అడవులు తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఎక్కడ వర్షం కురిసే, ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో మనకు ఏ విధంగా ఇవి విస్తరించి ఉన్నాయి, ఇవి ఏ రకమైన వర్షం ఉన్నటువంటి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వాటి యొక్క ఈ అడవుల్లో మన తెలంగాణలో పెరిగేటటువంటి వృక్షాలు రకాలు, అదేవిధంగా ఈ అన్నింటిలో మొత్తం వివరాలుగా ఉన్నటువంటి ఆకు అడవుల్లో ఏ రకమైన అడవులు తెలంగాణలో ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని మనం లెసన్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాం ఇక్కడ. అదేవిధంగా అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా తెలంగాణలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది మనకు. అది అలా ఉండడానికి గల కారణం ఏంటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల విస్తీర్ణం ఎక్కువ కలిగినటువంటి జిల్లాగా ఉంది, అదేవిధంగా అడవుల విస్తీర్ణం తక్కువ కలిగినటువంటి జిల్లాగా హైదరాబాద్ ఉంది. ఈ 2 మనకు ఫస్ట్ లాస్ట్ రావడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది లెసన్ లో క్లియర్ గా మనం నేర్చుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క తెలంగాణలో మనకు వ్యవసాయం ఏ విధంగా ఉంది. నెక్స్ట్ లెసన్ మనకు ఈ యొక్క అడవులు అయిపోయిన తర్వాత నేలల గురించి చూస్తాం, తెలంగాణ నేలలు. ఫస్ట్ లెసన్ ఉనికి, 2 నైసర్గిక స్వరూపాలు, 3 శీతోష్ణ స్థితి, 4వది వచ్చేసి అడవులు. నెక్స్ట్ 5వ లెసన్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి నేలల గురించి నేర్చుకుంటాం. 5th లెసన్ నేలలు.
ఈ నేలలను ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది, తెలంగాణలో ఉన్నటువంటి నేలలు ఏ జిల్లాలు ఏ నేలలు విస్తరించి ఉన్నాయి, అత్యధికంగా విస్తరించి ఉన్నటువంటి నేలలు ఏంటి, అదేవిధంగా అక్కడ పండేటటువంటి ఆ నేలలు ఆ నేలలు ఉండటం వల్ల మనకు పండేటటువంటి పంటలు ఏంటో క్లియర్ గా నేర్చుకుంటాము. ఇక తెలంగాణలోని భారతదేశంలోని నేలలను 8 రకాలుగా విభజించినట్టు తెలంగాణలోని నేలలను 4 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 4 ఏంటి మనం చూసినట్లయితే, 1 ఎర్ర నేలలు, 2 వచ్చేసి నల్లరేగడి నేలలు, 3 ఒండ్రు నేలలు. ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కువనే అసలు తెలంగాణలో ఉన్నాయంటే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 4 లాటరైట్ నేలలు. ఈ యొక్క తెలంగాణలో మనకు భారతదేశంలో ఉన్నటువంటి పీటీ లేదా బురద నేలలు, పర్వత ప్రాంత నేలలు, క్షారమృత్తికా నేలలు ఇవన్నీ మనకాడ లేవన్నట్టు. అదేవిధంగా మరి భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు అత్యధిక శాతం ఉన్నటువంటి నేలలు ఒండ్రు నేలలు అయితే, మరి తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు అత్యధిక శాతం విస్తరించి ఉన్నటువంటి నేలలు ఏవి అంటే మనకు 48% ఎర్ర నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. తర్వాత 25% నల్లరేగడి నేలలు ఉన్నాయి. 3 ఒండ్రు నేలలు. లాస్ట్ది తక్కువగా విస్తరించి ఉన్నటువంటి నేలలు అంటే మనకు ఈ యొక్క లాటరైట్ నేలలు చెప్తాం. అదేవిధంగా మనకు తెలంగాణలో ఈ యొక్క నల్లరేగడి నేలలు ఎక్కడ ఎక్కువ, మనకు ఒండ్రు నేలలు ఎక్కడ ఎక్కువ అని ఇంపార్టెంట్. నల్లరేగడి నేలలు నిజామాబాద్ లో ఉన్నాయి, ఒండ్రు నేలలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ పండేటటువంటి పంటలు ఏంటి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకత ఏంటి, లాటరైట్ నేలలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ మనకు వాటి ఆ ప్రాంతాల్లో ఏ పంటలు తెలంగాణలో పండుతున్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం లెసన్లో క్లియర్ గా నేర్చుకుంటాం. ఇది మనకు తెలంగాణ నేలలకు సంబంధించి. తర్వాత 6th లెసన్ గా మనకు ఈ యొక్క తెలంగాణ నదీ వ్యవస్థ గురించి మనం చూస్తాం. 6th లెసన్ నదీ వ్యవస్థ. నదుల యొక్క అధ్యయనాన్ని పోటమాలజీ అంటారు. మనం ఇండియన్ జాగ్రఫీ వీడియోలో బేసిక్ గా మనం కొన్ని నేర్చుకున్నాం, కానీ తెలంగాణ వచ్చినప్పుడు మనకు 2 ప్రధాన నదులు వాటి ఉపనదుల గురించి క్లియర్ గా నేర్చుకుంటాం. ఆ 2 ప్రధాన నదులు గోదావరి, 2 కృష్ణా నది. వీటి యొక్క ఉపనదుల గురించి మనకు క్లియర్ గా దీంట్లో నేర్చుకుంటాం ఈ యొక్క దాంట్లో. అదేవిధంగా తెలంగాణలో పశ్చిమంగా ప్రవహించేటటువంటి ఏకైక నది కాగ్నాన్ అనేది ఉంది, అది దేనికి ఉపనది. అదేవిధంగా గోదావరికి ఉపనదులు అయినటువంటి ఈ యొక్క ప్రాణహిత, పెన్గంగ, వెన్గంగ, శబరి, సీలేరు, మాచ్కండ్, అదేవిధంగా మంజీరా, ప్రవరా, కిందర్సాని మన తెలంగాణలో జన్మించినటువంటి నదుల గురించి, ఉపనదుల గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే 2 త్రివేణి సంగమాలు అంటే 3 నదులు కలిసే ప్రాంతాలు 2 ఉన్నాయి. అవేంటి మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాణిత శబరి, అదే కాళేశ్వరం ప్రాంతం 1, హరిద్ర నది కలిసేటటువంటి ఈ యొక్క మంజీరా నది, హరిద్ర నది, గోదావరి 3 కలిసేటటువంటి ఒక సంగమ స్థానం ఉంది. వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటి మనం క్లియర్ గా చూస్తాం. అదేవిధంగా అత్యధిక పరివాహక ప్రాంతం ఏ నది కింద ఉంది, ఉపనదుల్లో తెలంగాణలో పొడవైనటువంటి నది ఏంటనేది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి జన్మస్థలాలు, వాటిపై ఉన్నటువంటి జలపాతాలు, అదేవిధంగా వాటిపైన నిర్మించినటువంటి ప్రాజెక్టులు అన్ని డీటెయిల్డ్గా, ఏ ఉపనది పైన ఏ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది, అదేవిధంగా ఏ ప్రాజెక్టు వల్ల ఏ జిల్లాలు లాభపడుతున్నాయి, వాటి యొక్క ఆయకట్టు విస్తీర్ణం ఎంత, అదేవిధంగా ఇవన్నీ కూడా మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మరి తెలంగాణలో మొదటగా ప్రారంభించినటువంటి, తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ అయినటువంటి భక్తరామదాస్ శక్తి పోతల పథకం దేనికి అనుబంధంగా, దేనికి రిజర్వాయర్గా నిర్మించారు, ఏ నదిపై నిర్మించారు, దానివల్ల ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు ఈ యొక్క విస్తృత ప్రయోజనం పొందుతున్నాయి. ఆ ప్రయోజనం పొందినటువంటి మండలాలు ఏంటి, మెట్టగా ఉన్నటువంటి ప్రాంతాలు సస్యశ్యామలమయ్యాయి, ఆ మండలాలు ఏంటో మనం క్లియర్గా ఈ లెసన్లో చూస్తాం. అదేవిధంగా ఈ నదీ వ్యవస్థలో భాగంగానే మనకు ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. నీటిపారుదల సౌకర్యాలు అంటే మనకు ప్రధానంగా చూసేది ఏంటంటే ఈ యొక్క బావులు, కాలువలు, చెరువులు. ఈ బావులు, కాలువలు, చెరువులకు సంబంధించినటువంటిది నీటిపారుదల రంగంలో చూస్తాం. తెలంగాణలో ప్రధాన నీటిపారుదల వస్తాయి, తెలంగాణ నదీ వ్యవస్థ తర్వాత నీటిపారుదల సౌకర్యాలు చూస్తాం.
ఈ నీటి పారుదల సౌకర్యాల్లో భాగంగా మనకు ఏముంటాయి, బావులు ఉంటాయి, కాలువలు ఉంటాయి. బావులు, కాలువలు, అదేవిధంగా చెరువులు. భారతదేశంలో మరియు తెలంగాణలో ప్రధాన నీటి పారుదల వస్తాయి, అంటే ఎక్కువ ఎకరాలకు నీటి వసతిని కల్పిస్తున్నటువంటి దానిగా మనం బావులు చెప్తాం. అదేవిధంగా బావుల ద్వారా ఎక్కువ వసతి నీటి పారుదల వసతిని కల్పిస్తున్నటువంటి జిల్లా కరీంనగర్ ఎందుకుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఆ కాలువలు ఏంటి. అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క చెరువుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటి, మనకు సిద్దిపేట గురించి అక్కడ ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువుల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటి అనేది మనం ఈ యొక్క లెసన్లో మనం క్లియర్గా చూస్తాం. కొన్ని కాలువలు తెలంగాణలో పొడవైనటువంటి భారతదేశంలో పొడవైనటువంటి వ్యవసాయ కాలువ రాజస్థాన్ కాలువ లేదా ఇందిరాగాంధీ కాలువ లాగానే తెలంగాణలో పొడవైనటువంటి కాలువ కాకతీయ కాలువ, అది ఏ ప్రాజెక్ట్ నుంచి నిర్మించారు, అది ఏ జిల్లాలో నీటిపారుదల వసతిని కల్పిస్తుంది మనం చూస్తాం. అదేవిధంగా నెక్స్ట్ మనకు తెలంగాణలోనే ఈ యొక్క నదీ వ్యవస్థ నీటిపారుదల సౌకర్యాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో లెసన్ నెక్స్ట్ లెసన్ గా మనకు తెలంగాణలోని వ్యవసాయ రంగం ఈ యొక్క సర్వేని బేస్ చేసుకొని సామాజిక ఆర్థిక సర్వేని బేస్ చేసుకొని తెలంగాణలో పండేటటువంటి పంటలు, పంటల ఉత్పత్తి ఉత్పాదకతలో వివిధ జిల్లాల యొక్క స్థానాలు, అదేవిధంగా ప్రధానంగా మనకి పండేటటువంటి పంట గురించి నేర్చుకుంటాం. ఈ లెసన్లో భాగంగానే మనకు తెలంగాణలో మొత్తం 3 వ్యవసాయ మండలాలు ఉన్నాయి. ఆ వ్యవసాయ మండలాల యొక్క ప్రధాన కార్యాలయాలు ఏంటి, ఒక్కొక్క వ్యవసాయ మండలం కింద, గతంలో మనకు దీని మీద చాలా క్వశ్చన్లు అడిగాను. తెలంగాణలో మొత్తం 3 వ్యవసాయ మండలాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర తెలంగాణ, ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలం, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, మధ్య తెలంగాణ వ్యవసాయ మండలం. అదేవిధంగా మూడవది దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం, దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం. ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలం యొక్క ప్రధాన కార్యాలయం జగిత్యాలలో ఉంది. అదేవిధంగా ఏ జిల్లాలు దీనిలో వస్తాయి అనేది మనం లెసన్లో నేర్చుకుంటాం. మధ్య తెలంగాణ యొక్క లేదా కేంద్ర తెలంగాణ వ్యవసాయ మండలం ఎక్కడుందంటే హెడ్ ఆఫీస్ మనకు వరంగల్లో ఉంది. ఏ జిల్లాలు దీంట్లో వస్తాయని చూస్తాం. దక్షిణ తెలంగాణ యొక్క వ్యవసాయ మండల ప్రధాన కార్యాలయం పాలెం అనేటటువంటి వనపర్తి జిల్లా పాలెం అనేటటువంటి ప్రాంతంలో ఉంది. ఏ జిల్లాలు దీంట్లోకి వస్తాయి, దీని మీద మనకి గతంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జరిగిన ఎగ్జామ్లో చాలా సార్లు క్వశ్చన్ అడిగినటువంటి సందర్భం ఈ యొక్క వ్యవసాయ మండలాల మీద ఉంది. ఇప్పుడు మనకి ఏ జిల్లా దీంట్లోకి వస్తుంది అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ అయిపోయిన తర్వాత, వ్యవసాయ రంగం అయిపోయిన తర్వాత మనకు పరిశ్రమల గురించి నేర్చుకుంటాం. పరిశ్రమలు అంటే ఏంటి, మనకు చాలా రకాలు ఉంటాయి. బేసిక్ గా మనం చూస్తే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అదేవిధంగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు, అదేవిధంగా అటవీ ఆధారిత పరిశ్రమలు అనేవి రకరకాలుగా ఉంటాయి. తెలంగాణలో ఉన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చెరుకు పరిశ్రమ ఇవన్నీ, అదేవిధంగా అటవీ ఆధారిత పరిశ్రమ ఏముంది, మూడవది ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏవి ఉన్నాయి. మనం చూస్తే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అంటే ఫస్ట్ వస్త్ర పరిశ్రమ. ఈ వస్త్ర పరిశ్రమకు నిజాం కాలంలో ఫేమస్ చెందినటువంటి అజమ్ జాహీ బట్టల మిల్లు, అదేవిధంగా డీ హైదరాబాద్ ఉన్నటువంటి డిబిఆర్ మిల్స్ ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఈ యొక్క పంచదార పరిశ్రమకు సంబంధించి బోధనలోనే ఆసియాలోని మొదటి షుగర్ ఫ్యాక్టరీ నిజాం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి అదేవిధంగా నేర్చుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పొగాకు సంబంధించిన సిగరెట్ పరిశ్రమ గురించి, సిగరెట్ పరిశ్రమ అనగానే ఇండియన్ టొబాకో కంపెనీ భద్రాచలంలో ఉన్నటువంటిది. అదేవిధంగా నెక్స్ట్ మనకు సారీ ఈ యొక్క వజీర్ సుల్తాన్ టొబాకో లిమిటెడ్ మనకు ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి దాని గురించి నేర్చుకుంటాం. ఈ విధంగా అటవీ ఆధారిత పరిశ్రమ అనగానే మనకు గుర్తొచ్చేది సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్తో పాటుగా ఈ యొక్క భద్రాచలంలోని సారపాక వల్ల పేపర్ బోర్డ్ లిమిటెడ్ గురించి నేర్చుకుంటాం. ఇంకా ఈ యొక్క అటవీకి సంబంధించినటువంటి ప్లైవుడ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఫేమస్ దీంట్లో నేర్చుకుంటాం. ఖనిజ ఆధారిత పరిశ్రమ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దేశంలోనే మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ పాలవంచలో స్థాపించారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. అదేవిధంగా ఈ ఖనిజ ఆధారిత పరిశ్రమలోనే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మన తెలంగాణ ఏ విధంగా ఉంటారు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క మెడిసిన్స్ తయారు చేసేటటువంటి కంపెనీలు వీటి సంబంధించిన పూర్తి సమాచారం మనకు ఈ యొక్క పరిశ్రమలు అనేటటువంటి టాపిక్ లో మనం నేర్చుకుంటాం. తర్వాత ఈ పరిశ్రమ సంబంధించిన దాంట్లో తెలంగాణలో హెవీ వాటర్ ప్లాంట్ భారజల కర్మాగారం
అణు రియాక్టర్ లో శీతలీకరించడానికి ఉపయోగించేటటువంటి డ్యూటీరియం ఆక్సైడ్ ను ఎక్కడ తయారు చేస్తారు, మన తెలంగాణలో దాని ఇంపార్టెన్స్, మణుగూరులో ఉన్నటువంటి ఆ యొక్క భారజల కర్మాగారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం చూస్తాం. అదేవిధంగా నెక్స్ట్ మనం పరిశ్రమలు అయిపోయిన తర్వాత తెలంగాణలో రవాణా సౌకర్యాలు, ఈ రవాణా సౌకర్యాలకు సంబంధించి తెలంగాణ గుండా వెళ్లేటటువంటి రవాణా సౌకర్యాలు, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, తెలంగాణ రవాణా సౌకర్యాలు, ఈ రవాణా సౌకర్యాలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరి అదేవిధంగా లోకల్ ఎయిర్పోర్ట్స్ గురించి, అదేవిధంగా తెలంగాణ గుండా వెళ్లేటటువంటి నేషనల్ హైవేస్ గురించి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి MMTS, అదేవిధంగా మెట్రో, అదేవిధంగా ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి సమాచారం, ఓడరేవులు అంటే తెలంగాణకు సంబంధించి జల రవాణా అనేది లేదు కాబట్టి దాని గురించి మనకు పెద్దగా ఏముండదు. మిగతా సంబంధించి నిజాం కాలం నుంచి యొక్క RTC అన్ని కూడా ఎట్లా డెవలప్ అయినాయి అనేది మనం ఈ లెసన్లో క్లియర్గా నేర్చుకుంటాం. రవాణా సౌకర్యాలు అయిపోయిన తర్వాత మనకు తెలంగాణ జనాభా, ఈ యొక్క 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ జనాభా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం నేర్చుకుంటాం. లాస్ట్కి తెలంగాణ జిల్లాల సమాచారం, పర్యాటక ప్రదేశాలకు సంబంధించి ఒక టాపిక్ చెప్పడం జరుగుతుంది. అది మనకు హిస్టరీకి సంబంధించి, దీనికి సంబంధించి అన్నిటికీ ఇంపార్టెంట్. తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రాలు వాటి యొక్క ఇంపార్టెన్స్, పర్యాటక ప్రదేశాల గురించి ఒక టాపిక్లో మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ మనకి ఈ యొక్క పూర్తిగా క్షుణ్ణంగా గనక మనం చదివినట్లయితే ఒక 10-15 marks ఈజీగా గెయిన్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఫర్దర్ వీడియోస్లో పూర్తి సమాచారం మీకు ఎక్కడా నోట్స్లో ఎత్తుకోకుండా ప్రతి సమాచారం నేను ఈ యొక్క వీడియోస్లో మనకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్లో ఉన్నటువంటి నోట్స్ని ప్రిపేర్ చేసుకుని చదివితే మనకు 10-15 marks స్కోర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు వీటిని బాగా ఉపయోగించుకొని చదవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.